ఈరోజు తాడిపత్రిలో సంఘటన జరిగింది అటువంటి సంఘటనలో ఈరోజు ఇలా స్నేహలత మర్డర్లు ఇట్లాంటి జరిగినప్పుడు ప్రజా గొంతులు అన్ని ప్రశ్నిస్తాయనే దాని మీద ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ చేస్తూ ఇష్యూలను డైవర్ట్ చేస్తున్నారు ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఒక ప్రజాప్రతినిధి మనుషుల్ని కొట్టొస్తాడంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలా అక్కడ జరుగుతున్న గలాటలన్నీ పెడుతూ పోలీసుల్ని ఇట్లాంటి పరిపాలన సమస్యలతోనే మీరు ఎంగేజ్ చేస్తున్నారు కానీ ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి కాదు దాని కూడా ఒకసారి ఇచ్చి చేసుకోవాలా ఈరోజు రాష్ట్ర మన జిల్లాలో ఎంతటి పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఒక ప్రజాప్రతినిధి ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నాడు కొడుతున్నాడు దాడులు చేస్తున్నారంటే ఇది రావణకాష్టాన్ని తలపిస్తుంది ఖచ్చితంగా ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మరొకసారి తెలుగుదేశం పార్టీ మరీ వస్తుంది ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ పని ఈరోజు జిల్లాలో ఉన్నటి నుంచి అమ్మాయి స్నేహలత మర్డర్ జరిగిన తర్వాత దాని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తుండగా ఆ సమస్యను పక్కదావ పట్టించడానికి ఒక ఎమ్మెల్యేనే మరొక మాజీ ఎమ్మెల్యే ఇంటికి దూరి మనుషుల్ని కొట్టే విధంగా మీరు పెడుతూ ఆ సమస్యను డైవర్ట్ ఎంత నీటిగా చేస్తున్నారు అర్థమవుతుంది మీరు రకరకాల వేరే జరుగుతున్న సమస్యలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ వేరే డైవర్షన్ తీసుకుంటారు తీసుకొని కొత్త సమస్యలు సృష్టించి సమస్యలు మర్చిపోయేలా చేస్తున్నారు కానీ ప్రజలు తెలివైన వాళ్ళు ప్రజలు గుడివాళ్ళు కాదు వాళ్ళు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు ఖచ్చితంగా ఇవన్నిటికి ఖచ్చితంగా మీరు పరిహారాలు తప్పవు మీరు ఇవన్నీ ఖచ్చితంగా ఈ సమస్యల్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది।